హిందూపురం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, హిందూపురం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. పార్టీ మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుని దీపికా గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాం, పార్టీ నిర్ణయం శిరోధార్యం అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని మనం అందరం అనుసరించాల్సిందే. నాతో సహా నేను వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్కి వెళ్తున్నాం. మనమందరం పార్టీ పటిష్టత కోసం పనిచేసి 2024లో ఇక్కడ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మనం అందరం కృషి చేయాలని మా సోదరులందరికీ విన్నవించుకుంటూ, నేను ఈ 4 సంవత్సరాలు మా హిందూపురం ప్రజల మంచి కోసం, వాళ్ళ బాగు కోసం నా శాయశక్తులా పనిచేశాను. ఎక్కడ లోపాలు ఉండి ఉండవచ్చు, కానీ శాయశక్తులా పనిచేశాను. ఈ ప్రాంతం వాసులు ఇంకా ఈ ప్రాంతం విలసిల్లాలని, అందరూ ప్రజలు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అయినా నేనేమి ఈ ప్రాంతంతో డీలింగ్ కాలేదు, నేను ఎమ్మెల్సీగానే ఉంటాను. మా నాయకుల, మా కార్యకర్తల బాగోగులు ఖచ్చితంగా నేను కూడా చూసుకుంటా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని కూడా వాళ్లకు తెలియజేస్తున్నా. ఇక్బాల్ సారు లేడు అనేది, ఇక్కడే ఉంటాడు. మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత వ్యక్తిగత పనులు చూసుకొని మళ్ళీ వద్దాం. వచ్చి ఏ విధంగా మా కార్యకర్తలు, మా ప్రజల బాగోగులు, మా కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవాలని ఖచ్చితంగా చూసుకుంటానని తెలియజేస్తూ, ఏదేమైనా మనం అందరం పార్టీ పటిష్టత కోసం, పార్టీ గెలుపు కోసం మనందరం కృషి చేయాలి. నమస్కారం.